మిడ్ నైట్ మోహిని చూడనంత వరకే మిడ్ నైట్ చూసాక గుడ్ నైట్ ఏయ్ ఆగా అన్న పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైప్ ఉంది కదన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీయే గర్ది గుడ్ ఏయ్ పదా టైం బాగుందన్న ఏయ్ పొద్దునే నాకు ఒకటి జాతకం చెప్పిండ్రా నీకు మంచి పోరి దొరుకుతదని కానీ ఇంత జల్దీ దొరుకుతదన్న నాకు తెలియదురా ఏయ్ నడు అదు నన్ను వదిలేండి వదలకపోతే ఏం చేస్తావు ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను ఎవరితో చెప్తావు కమిషనర్తోనా కలెక్టర్తోనా కాళీతో కాళీతోనా కాళీకి నీకేం సంబంధం నేను కాళీ మనిషిని అక్క తప్పైపోయింది క్షమించక్క కాలంతో చెప్పొద్దక్క మీరు వెళ్ళండి అక్క వెళ్ళండి దీన్ని కొండంకంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది వెళ్దాం పదా ఉండండి అయిపోయింది అందరం కలిసి కార్లో వెళ్దాం వద్దురా బాబు నడుచుకుంటే వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం నువ్వు తర్వాత ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది ఎవరి దగ్గర యాక్టింగ్ లద్దు మైక్ నాకు ఇచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా అదేవో నేను కాళీ మనిషిని అని పబ్లిసిటీ చేస్తుందట ఏ చెప్తే తప్పేంటి ఏరేళ్ళ పసిబిడ్డ నుంచి పండు ముసలాల వరకు అందరికి నేను కావాల్సిన వాడిని ముసలిది చెప్తే పర్వాలేదు కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని లవ్వరా ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా కావాలంటే చూడు రోజు నా వెంటపడి నిన్నేనే లవ్ చేయలేదు ఎవరో తెలియని దాన్ని ఎలా లవ్ చేస్తాను ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా నేను పోలీస్ని ప్రూఫ్ లేకుండా మాట్లాడను రే చూసావుగా చెప్పు అవును కాలనా చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది సరే నువ్వు వదిన మమ్మల్ని భద్రంగా ఇంటికి పంపించినమన్నా అన్నా అనకూడదు గాని స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందనా అవన్నీ నేను అడిగానా ఇప్పుడేమంటావు నీకు అమ్మాయి తెలుసా తెలుసన్నా పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది అంటే సరుకు బాగా పనిచేస్తుంది రావయటికి ఓహో నువ్వేనాది నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా అవునే మైక్ లేకుండానే నా గురించి ఊరంతా కచ్చేరి చేసేస్తున్నావంట హలో ఎవరు మీరు అన్న ఎవరా మైక్ తాగు చల్లర చేస్తారేంటి నా గురించి మీకు తెలీదు నీ గురించి అంతా తెలుసుకునే వచ్చానే చమత్కార చింతామని ఏంటా చూస్తారు పగల కొట్టండి వద్దు అనవసరంగా గొడవ చేయద్దు మర్యాదగా బయటకు వెళ్ళిపోండి లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా ఏంటి భయపెడుతున్నావా ఎవరితో చెప్తా కాళీతో నేనే ఆ కాళీని నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు సారీ అండి ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు కానీ కాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు నాకు సంబంధించి మీరు కూడా దేవుడు లాంటి వారు అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే ఎక్స్ట్రా లొద్దు కారణం కరెక్ట్ గా చెప్పిందిగా పదండి ఓకే సిస్టర్ గుడ్ నైట్ ఇదిగో ఖాళీ మైక్ స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు ఏమైంది ఏమవడం ఏంటి నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు పేరు చెప్పినా చెప్పాను ఖాళీ అయితే ఏంటి ఎవడైతే ఏంటి ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు అలా అన్నాడు ఎమ్మెల్యేకి అయితే షాప్ ఉండాలి కదా వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే దానికి కలుపు ఏడారు పిల్లానిక షాప్ కి ఏంటను అనేది అవును సార్
లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదు అన్నారు సార్. ఇది మండలగలగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావరా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు తీసుకుంటాం, అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడు పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడరా? ఎవడిక్కడ ఖాళీ అంటే వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడ వాడు? చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేళ్లతో చిటికలేగలను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటావు నువ్వు? అది లారీలో సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంటే నా పవర్ ఏమిటో నీకు తెలియదు. తెలుసు, నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్. అదే నేను కొట్టాలనుకో, ఎవ్వడూ చెప్పక్కర్లా, అది నా పవర్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీనిరా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది, రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్లో ఉండి నన్ను రచ్చగొడుతున్నావే. సిమెంట్ బస్తాలు బండి మనకి కూల్చడం అలవాటు కానీ కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు మూసుకుని ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్లు పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5 రెట్లు పోతాయి. అందుకని ఫేస్లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కార్యక్రమం తెలివితేటలు చూపించారని మర్చిపోకు. నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా? నేనేటో చూపిస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్ లో నా వాట కూడా ఇదేలా ఉంది, అందుకే ఇది బయలుదేరు. బిల్డప్ ఇస్తున్నారు. ఇది మామూలు కేసు కాదు, ఎమ్మెల్యే మనుషులు కొట్టావు. మ్యాటర్ చాలా సీరియస్ అయింది, పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసర్? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగే దాని గురించి కాదు, నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్దడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఈరోజు ముద్దు ఎలాగివ్వవో నేను చూస్తా.